హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇట్స్ మీ జీవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ జీవి. సో ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు కదా, స్కేట్ బోర్డ్ది బిగినర్ బేసిక్స్ వీడియో చూపించాను కదా అందరికీ, సో అందరు నేర్చేసుకున్నారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం అడిగారంటే చాలా మంది అంటే స్కేట్ బోర్డ్ ఎట్లా టర్న్ చేయాలి, అంటే స్కేట్ బోర్డ్ ఎట్లా టర్న్ అంటే ఇట్లా కూడా టర్న్ చేయొచ్చు, దట్స్ నాట్ ప్రాబ్లం అనమాట. సో స్కేట్ బోర్డ్ అనేది ఎట్లా టర్న్ చేయాలంటే మనం ఎక్కిన తర్వాత స్కేట్ బోర్డ్ ఎట్లా టర్న్ చేయాలని చాలా మంది అడిగినారు అనమాట. సో ఇప్పుడు ఆ రిక్వెస్టెడ్ వీడియో నేను ఈరోజు చేయబోతున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే అన్నిటికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంటే బాగా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఒక చాలా హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలాగే వీడియోని చూసిన తర్వాత లైక్ చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు స్కేట్ బోర్డింగ్ టర్న్ చేయాలంటే ముందు స్కేట్ బోర్డ్ ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, కొంచెం అట్లా డ్రైవ్ చేయడం నేర్చుకోవాలన్నమాట, అంటే రైడ్ చేయడం నేర్చుకోవాలి. సో మీరు ఇంకా లింక్ ఇచ్చేస్తాను, చూసేయండి. వాడు హారం కొట్టాడు, పట్టించుకోకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు బేసిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికి ఒకసారి శాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేట్ బోర్డ్ ఇట్లా కింద పెట్టేసుకొని ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ మీకు ఎట్ సైడ్ అయితే కంఫర్టబుల్, ఇదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, ఇట్స్ అప్ టు యూ అనమాట. సో ఇట్లా పెట్టేసి ఇంకా స్లోగా పుష్ చేసుకొని ఫస్ట్ ఎక్కడ నేర్చుకోవాలి. ఎక్కేసిన తర్వాత ఇప్పుడు టర్నింగ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు టర్నింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆగదాం. స్కేట్ బోర్డింగ్ టర్నింగ్ అంటే స్కేట్ బోర్డ్ నుంచి టర్న్ చేసుకోవడం అనేది చాలా టైప్స్ ఉన్నాయి అనమాట. నీకు దానిలో సింపుల్గా కొన్ని చూపిస్తాను. యాక్చువల్గా అయితే రన్నింగ్లో చేసుకోవచ్చు, నిలబడి చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీకు నిలబడి చూపిస్తాను. ఇప్పుడు స్కేట్ బోర్డ్ ఇట్లుంటుంది కదా, ఎక్కాలి, అది మన ఇష్టం, ఎట్లయినా ఎక్కొచ్చు, స్లోగా ఎక్కొచ్చు, స్పీడ్గా ఎక్కొచ్చు, మన ఇష్టం అది. సో ఇప్పుడు స్కేట్ బోర్డ్ ఉంది ఇట్లున్న తర్వాత ఇక్కడ రారా, ఇక్కడ ఇక్కడ చూపిద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇదిగో ఇట్లా కాలు ఇట్లా బ్యాక్ దాన్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అనుకోవచ్చు అనమాట. ఇట్లా అట్లా 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 టర్న్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా. ఒకసారి చేస్తాం. నాది కొంచెం నాకు కూడా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోదండి. సుమ్మా ఇందాక నేను డైరెక్ట్ ఎక్కాను కదా, మీరు ఇట్లా కూడా ఎక్కొచ్చు అనమాట. మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా మీరు కింద పడకూడదు మొత్తానికి. సో బేసికల్లీ ముందు సేఫ్టీ ఇంపార్టెంట్, నీ క్యాప్స్ అవి పెట్టేసుకోండి. నాకంటే ఇంకా నేను తీసుకోవాలి, నేను వాడడం అంటే ఇట్లే నేర్చుకున్నాను అనమాట. సో కాబట్టి నో వరీస్. ఇంకో చూపిస్తాడు ఇట్లా ఇట్లా అట్లా ఒక ఈ లెగ్ మీద ఇక్కడ దీన్ని ఇట్లా ఇట్లా పుష్ చేసుకొని ఇట్లా అనుకోవాలి, ఇట్లా పుష్ చేస్తే ఇట్లా అనుకోవాలి. సో అట్లా నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు రైడింగ్లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, రైడింగ్ ఉందండి. అట్లా ఇప్పుడు ఇట్లా వస్తాం కదా, ఇప్పుడు రైడ్ రన్నింగ్లో అట్లా అనమాట. రన్నింగ్లో ఇట్లా యాక్చువల్గా ఇది ఇట్లా బెండ్ చేసుకోవాలి. లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్ ఇట్లా ఉన్న తర్వాత మనం ఎట్ సైడ్ పోతామో కింద చూపురా, ఇది లెగ్స్ ఎట్ సైడ్ పోతామో ఇట్లా ఇట్లా టర్న్ తీసుకోవాలన్నమాట. అంటే మొత్తం బెండ్ చేయకూడదు, ఇది యాక్చువల్గా ఫ్లెక్సిబుల్ అనమాట. సో ఇది ఇట్లా దీన్ని పెట్టేసి ఇట్లా ఇట్ సైడ్ బెండ్ చేస్తే ఇట్ సైడ్ బెండ్ చేస్తే అట్లా ఇట్లా. ఇప్పుడు ఒకసారి మీకు ఒకసారి వేవ్ చూపిస్తా, వేవ్ చూపిస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా, నేను ఇప్పుడు అంచు మళ్ళీ వేవ్ తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇట్లా బెండ్ చేస్తే ఇట్లా, ఇట్లా బెండ్ చేస్తే ఇట్లా, మనకి ఎట్లా కంఫర్టబుల్ ఇది ఇట్లా అట్లా. రన్నింగ్లో కూడా మనం టర్న్ తీసుకోవాలి. ఎవరు మేము? అవునా, దాని స్కిన్ తీసుకునేది అడిగినాను. అక్కడ రోడ్స్ బాగుండాలి, మేము అందుకే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంత రోడ్స్ కోసం. మనకి ఈరోజు ఒక ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అంటారా, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో చూసి ట్రై చేస్తారంట.
సో అందుకే నేను ఫస్ట్ అన్నమాట ఫస్ట్ ఒక స్కేర్ ఒక సబ్స్క్రైబర్స్ మన కలవడము సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే అడిగారు అనమాట ఎట్లా ఎంత అని ఫస్ట్ అయితే నేను 5000 అని చెప్పిన వాళ్ళు ఉండేసి 500 అని ఇద్దరు వచ్చింది తీసుకొచ్చాను దాని తర్వాత మళ్ళీ 5000 చెప్పేసరికి 5000 అని షాక్ అయ్యారు బట్ లైక్ వాళ్ళు ఉండేసి మళ్ళీ లాస్ట్ థ్యాంక్స్ బ్రో చూపించాను ఎందుకు వాళ్ళు అడిగినారు అనమాట ఒకసారి వెళ్ళేసాక ఒకసారి చూపించు బ్రో అని సో అందుకు చూపించాను ఇంకా మనకు వీడియో చేస్తారు కదా నేను కూడా ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట అందరూ లైక్ చేసేయండి ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఓకే అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ 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 బ